నల్గొండ నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థిగా డాక్టర్ సాయి తేజరెడ్డి గారు ఉన్నారు. నల్గొండ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నారు. అతన్ని తెలుసుకున్న ప్రయత్నం విధం సార్ చెప్పండి. ముఖ్యంగా మీరు అభ్యర్థిగా పోటీలో ఉన్నారు, ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు సింపుల్ అన్న, ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా, ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా, మళ్ళీ ఏదో ఏదైనా వచ్చినా కూడా వీళ్ళంతా జస్ట్ వీళ్ళు గవర్నెన్స్ ఇవన్నీ లేవు వీళ్ళకి. వీళ్ళకు ఉన్నదంతా ఏంటంటే పదవిలోకి జస్ట్ పవర్లోకి రావాలి, ఆ పవర్ని అడ్డుపెట్టుకొని ఏదైనా సంపాదించుకోవాలి. జస్ట్ నేను ఆర్ఎస్పీ సార్ని యూజ్ చేసి రావడం జరిగింది. ఒక డాక్టరేట్, హీజ్ అన్ ఐపీఎస్ ఆఫీసరు. అతను సింపుల్, అతను మేనిఫెస్టో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎక్కడ కూడా మేము ఉచితాలు ఇస్తాము అది అనట్లే. స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రతి ఒక్కటి ఏది చేయాలో అది చేయడానికి రెడీ ఉన్నది. ఈవెన్ ఆ మేనిఫెస్టోలో యూత్ని పాలిటిక్స్ రప్పేయడం ఇంపార్టెంట్. అది మేనిఫెస్టో అనేది ఎప్పుడైనా ప్రభుత్వం వచ్చినాక అమలు చేస్తాం. ఈ ఇక్కడ మేము అమలు చేస్తాం అనేది ఎగ్జాంపులే నాకు టికెట్ ఇవ్వడం. ఆర్ఎస్పీ సార్ గారు ఒక 29 ఏళ్ళ యువకునికి జస్ట్ ఒక ప్రొఫెషనల్, ఒక డాక్టర్ చదివిండు, ఒక ఏమంటారు ప్రశ్నించే తత్వం ఉంది అనే ఉద్దేశంతో నాకు సీట్ ఇవ్వడం జరిగింది. ప్రచారాన్ని ఉధృతంగా చేస్తాం. ఎట్లా అంటే, చెప్పినాం కదమ్మా, అది ఏనుగు గుర్తు, ఏనుగు అడుగు పెడితే దద్దట్లా కదులుతుంది. అదేవిధంగా మేము దూసుకుపోతాం. వీఆర్ అండర్ డాగ్స్, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు మమ్మల్ని. వచ్చినమా అంటే చొచ్చుకోవడమే అంతే. ఇక ఏది ఏం ఆప్షన్ లేదు. ప్రచారం నామినేషన్ వేసిన మరుక్షణం నుంచే ప్రచారం అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. అన్ని చోట్లల్లో మీడియాలో, ఈవెన్ సోషల్ నెట్వర్కింగ్లో ఇచ్చేసినాము. హామీలు మేనిఫెస్టోనే హామీ. యువ భరోసా, రైతు భరోసా, మహిళ భరోసా అన్నీ ఉన్నాయి. మీరు వేరే ఎవరైతే మేనిఫెస్టో రాసిరో వాళ్ళ భరోసాలు ఏంది? పైసలు ఉచితంగా ఇస్తాం అంతే. ఇక్కడ భరోసా ఏంది? నీకు ఎంప్లాయ్మెంట్, నీకు ఉపాధిని కల్పించే అవకాశం మేము ఇస్తాం, ఆ నైపుణ్యాలను మేము నేర్పిస్తాం. ఈవెన్ నువ్వు ఒక కోర్సు ఏమంటారు కదా, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయినావు, ఆ గవర్నమెంట్ జాబ్ రాకుండా బ్రిడ్జింగ్ గ్యాప్ స్కీమ్ అని ఆ బ్రిడ్జింగ్ కూడా, ఆ గ్యాప్ని కూడా క్లోజ్ చేయడానికి 1 లక్ష రూపాయలు మీకు ఒక ఉపాధిని ఇచ్చే అవకాశం, నైపుణ్యాన్ని పెంచే అవకాశం, స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ అంతే. ఉపాధి మెయిన్ యువత అండి, ఇప్పుడున్నది మెయిన్ యువతనే. ఈ ఫ్రీ, ఈ 2000 3000 ఏం రావు. తాతకు 2000 వస్తున్నాయి. ఇక్కడ మన్వన్ జాబ్ ఉందా? తాతకు అదే మన్వన్ జాబ్ ఉంటే తాతకు ఎన్ని ఇస్తాడు? తాతను చూసుకోలేకనా? ఇప్పుడు ఏమైంది, తాత డిపెండెంట్ కావాల్సి వచ్చింది ఆ 2000 మీద. దానికి కారణం ఎవరు? మెయిన్ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ని, ప్రతిపక్షాల ఫెయిల్యూర్స్ని అందరు ఒక్కరే అండి, అందరూ ఒక్కరే అని నిరూపించడానికి మేము వస్తున్నాం. ఈసారి బీఎస్పీ నల్గొండ నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి నల్గొండ గల్లీలో ఉన్న లొల్లి ప్రాబ్లమ్స్ అన్ని అసెంబ్లీ గోడలు బద్దలయ్యేటట్టు చెప్తాం. సంక్షేమ పథకాలు కూడా తీసుకుంటున్న వాళ్ళు ప్రజల్లో ఉన్నారు, లేకపోతే యువతలు ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు, కానీ ఇప్పుడు మీరు ఎలాంటి ఉచితాలు ఇవ్వట్లేరు అని కూడా చెప్తున్న క్రమంలో కూడా ఈ ప్రజలందరూ కూడా నమ్మే అవకాశం ఉందంటారా? ఉచితాలు అనేది ఇవాళ వస్తే రేపు పోతే అండి, 5 నిమిషాలు 10 నిమిషాలు, 1 రోజు 2 రోజులు అది ఉచితం. ఉచితం పేరులోనే బేసిక్గా అలవాటు పడ్డారు జనాలు ఉచితాలు. ఎప్పుడైతే నువ్వు నైపుణ్యం, యూత్ అనేది ఇప్పుడు అర్థం చేసుకునే క్రౌడ్ తగ్గుతుందండి. 2005లో పుట్టిన అభ్యర్థికి కూడా ఇవాళ ఓటు హక్కుంది. 2023లో 2005 డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన అభ్యర్థికి కూడా ఇవాళ ఓటు హక్కుంది. సో ఏమంటానంటే చేంజ్ పాలిటిక్ అన్ని అప్డేట్ అయినాయి కరోనా తర్వాత. ఎవ్రీథింగ్ మనం చూస్తున్నాం. మన ఏమంటారు, ఒక మా ఉద్దేశం మేము రావాలా అంటే ఎస్ అంటారు. ఎస్ అంటే వై ఫర్ యూత్, ఈ ఫర్ ఎడ్యుకేషన్, ఎస్ ఫర్ సోషల్ చేంజ్. సామాజిక మార్పు రావాల్సిందే, అందుకు వస్తున్నాం. అర్థమయ్యేటట్టు వివరిస్తాం. అది కాదు తాత నీకు వస్తున్నాయే, నీ మన్వంటికి లేదీడా. జనాలు ఇన్ని రోజులు అర్థమయ్యేటట్టు వివరించడం లేక ఇవి మిస్కమ్యూనికేషన్ వల్ల ఓట్లు డేడైతున్నాయి తప్ప నువ్వు కరెక్ట్ వివరించు, నిన్నే ఎన్నుకుంటారు అంతే. ముఖ్యంగా మొత్తం నల్గొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా డాక్టర్ సాయి తేజరెడ్డి కూడా ఎమ్మెల్యే అవబోతున్నారని ధీమా ఉందా? ధీమా ఉంది. నేనేమి నార్మల్గా మేబీ 29 ఇయర్సే కావచ్చు. మెచ్యూరిటీ ప్రకారంగా నేను చదివిన యూనివర్సిటీ కానీ, నాకు ఆల్ ఇండియా 18th ర్యాంక్, నాకు పీడియాట్రిక్ డిఎన్బి పీడీ సెట్లో నాకు ఆల్ ఇండియా 18th ర్యాంక్, నాకు సూపర్ స్పెషాలిటీ సీట్ వస్తుంది. రోజు ఏడగుస్తున్నా కూడా 50,000 సంపాదించుకోగలుగుతా. అది కాదు, ఏమంటారు సమాజం మీద ఒక ఆవేశం, జనాలని పీక్క తింటారు అంత, ఒక రక్తం తప్ప అన్ని తాగేసారు. ఆ వ్యవస్థ నుంచి మార్చాలనే ఒక ఆలోచనతో పుట్టుకొచ్చింది మేము ఈ పోటీ చేసే ఉద్దేశం. మొత్తంగా ఏదైతే డాక్టర్ సాయి తేజరెడ్డి ఒకటి చెప్తున్నారు, నల్గొండ నియోజకవర్గ గడ్డ మీద కూడా జెండా ఎగరవేస్తాం, బీఎస్పీ జెండా ఎగరవేస్తామని కూడా మాకు నమ్మకం ఉంది, ఆ విధంగా కూడా మేము పనిచేస్తామని కూడా మీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.